ఆ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమిటంటే డిసెంబర్లో మరియు జనవరిలో ఏ తెలుగు సినిమాలు వస్తున్నాయి, వాటి రిలీజ్ తేదీ గురించి ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నన్ను నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మనం ఈ వీడియోలో తెలుసుకుందాం డిసెంబర్ మరియు జనవరి నెలలో ఏ సినిమాలు ఏ తారీఖున వస్తున్నాయి అనేది తెలుసుకుందాం. దసరా తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో చిన్న సినిమాల హవా కొనసాగుతూ వచ్చింది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన పలు సినిమాలు చాలా వరకు అయితే విడుదలైనాయి దసరా తర్వాత కూడా. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన సినిమాలు కూడా థియేటర్ వైపు అయితే క్యూ కట్టినాయి. ఈ వారంలో కూడా కొన్ని చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటితో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా ఓటీటీలో రాబోతున్నాయి. ఇక డిసెంబర్ మరియు జనవరి ఈ రెండు నెలలు అయితే అన్ని పెద్ద సినిమాలే యాక్టిఫై చేసుకున్నాయి. ఈ రెండు నెలలు మొత్తం ఈ రెండు నెలల్లో పెద్ద సినిమాలు అన్ని సందడి చేయబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో చూసేద్దామా. ముందుగా డిసెంబర్ నెలలో రాబోతున్న సినిమాలు ఏంటో చూద్దాం. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇంతవరకు అయితే పెద్ద సినిమాలు రిలీజ్ కాలేదు. ఇప్పుడు మన నటసింహం బాలకృష్ణ గారు బాక్సాఫీస్ని షేక్ చేయడానికి మొదటి వారంలోనే డిసెంబర్ 2న రాబోతుండు అఖండ మూవీతో. అదే రోజు డిసెంబర్ 2న బాలకృష్ణ గారిని ఢీ కొట్టడానికి మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ గారు నటించిన మరక్కర్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ఇంటూ నెక్స్ట్ మూవీ స్కైలాబ్. రాహుల్ రామకృష్ణ, నిత్యా మీనన్, సత్యదేవ్ కీలక పాత్రలను నటించిన సినిమానే స్కైలాబ్. ఈ సినిమా కూడా డిసెంబర్ 4న రిలీజ్ కాబోతుంది. కమింగ్ టు నెక్స్ట్ మూవీ లక్ష. అగశౌర్య హీరోగా నటించిన లక్ష మూవీ డిసెంబర్ 10న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ తెలుగుదే నేపథ్యంలో తెరకెక్కింది. ఇక ఇదే డిసెంబర్ 10న రాబోతున్న మరో సినిమా దొరుకున ఇటువంటి సేవ. ఇది కొత్త వాళ్ళతో రూపొందింది. ఈ సినిమా కూడా డిసెంబర్ 10న రాబోతుంది. డిసెంబర్ 10న మరో సినిమా కూడా రాబోతుంది. అదే గుడ్ లక్ సఖీ. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గుడ్ లక్ సఖీ. ఇది కూడా డిసెంబర్ 10న రాబోతుంది. ఇక డిసెంబర్ 17న బాక్సాఫీస్ని షేక్ చేయడానికి రంగంలోకి దిగుతున్న స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప ద రైజ్ పార్ట్ 1 సినిమా డిసెంబర్ 17న రిలీజ్ కాబోతుంది. కమింగ్ టు నెక్స్ట్ మూవీ శ్యామ్ సింగరాయ్. అని ఈ సినిమాలో అయితే డబుల్ రోల్ చేస్తుండు. హీరోయిన్లుగా కృతి శెట్టి మరియు సాయి పల్లవి ఇద్దరు నటించారు ఈ సినిమాలో. డిసెంబర్ 24న రాబోతున్న మరో మూవీ గని. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం గని. ఇందులో వరుణ్ తేజు బాక్సర్గా కనపడుతుండు. మరి ఈ గని మూవీ రిలీజ్ వాయిదా పడుతుందని అయితే సమాచారం అందుతుంది. ఇక ఇప్పుడు జనవరిలో విడుదలయ్యే సినిమాల గురించి తెలుసుకుందాం. జనవరిలో మొదటిగా వచ్చే మూవీ RRR మూవీ. జనవరి 7, 2022 వరల్డ్ వైడ్గా ఈ చిత్రాన్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ఈ 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ మూవీ సంక్రాంతి బరిలోకి దిగుతున్న ఫస్ట్ మూవీ భీమ్లా నాయక్. భీమ్లా నాయక్ జనవరి 12న రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత రోజు జనవరి 13న వలయ్ మలయ్ అనే డబ్బింగ్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక జనవరి 14న ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న సినిమా రాధేశ్యామ్. ఇది జనవరి 14న రాబోతుంది. జనవరి 15న బంగారాజు రాబోతుందని అయితే అంటున్నారు. మరి ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఈ డేట్. మరి బంగారాజు 15న వస్తుందా లేదా వాయిదా వేస్తురా అనేది తెలియాల్సి ఉంది. ఇక జనవరి 26న విశాల్ నటించిన హీరో సినిమా రిలీజ్ కాబోతుంది. జనవరి 26న మరో సినిమా కూడా రాబోతుంది. అదే మన యంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గారు నటించిన శేఖర్ మూవీ. ఇక ఇప్పటి వరకు పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా ఇక అసలైన పండుగ డిసెంబర్ నుంచి మొదలు కాబోతుంది. వాస్తవానికి ప్రతి ఏడాది ప్రారంభంలో పెద్ద సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి ఏడాది చివరి నుండే పెద్ద సినిమాల సందడి చేయబోతున్నాయి. వచ్చే నెల, ఆ తర్వాత నెల అంటే డిసెంబర్ జనవరిలో చాలా సినిమాలు రిలీజ్కు ఉన్నాయి ఇప్పుడైతే. అందులో 1-2 తప్పించి మిగతా సినిమాలు అన్ని పెద్ద సినిమాలే. మరి డిసెంబర్ జనవరిలో ఏ సినిమా బాక్సాఫీస్ని షేక్ చేస్తాయో చూడాలి. సో ఫ్రెండ్స్, ఇది డిసెంబర్ మరియు జనవరిలో విడుదలయ్యే సినిమాల గురించి తీసిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్లో పెట్టండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను తీసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ మహా మినీ టీవీ ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.